హాయ్ హలో నమస్తే, నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగ్రామ్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పంచాయతీ కార్యదర్శి నియామకంలో భాగంగా కారోబార్లు, బిల్ కలెక్టర్లు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టే వల్ల పంచాయతీ కార్యదర్శి నియామకాలపైన ఏమైనా ప్రభావం చూపిస్తుందా, అసలు ఏ విధంగా ఉంటుంది, నియామకాలు జరుగుతాయా జరగవా, పోస్టులు తగ్గుతాయా అనే సందేహం చాలా మందిలో ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఫ్రెండ్స్, విషయంలోకి వద్దాం. ఫ్రెండ్స్, ముందుగా నేను చెప్తున్నా, నాకున్నటువంటి నాలెడ్జ్తో అండ్ నాకు తెలిసినటువంటి అధికారులను కొందరితో చర్చించి ఈ రెండు రోజులు పూర్తిగా తెలుసుకొని ఈ వీడియో ముందుకు వస్తున్నా. ఇది నాకు తెలిసినంత వరకు మాత్రమే, ఇది ఫైనల్ కాదు. దయచేసి దీన్ని ప్రైమరీగా భావించండి. విషయంలోకి వస్తే, ఈ కోర్టు స్టే అనేది అప్లికేషన్ చేసుకున్న తర్వాత కూడా వచ్చింది. ఏమొచ్చింది అని అంటే, 39 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు మధ్య ఉండేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా మీరు అప్లికేషన్లలో ఛాయిస్ ఇవ్వండి, వాళ్ళను కూడా ఎగ్జామ్ రాయనివ్వండి. తదుపరిగా మేము తుది విచారణ చేపట్టేదాకా మీరు రిజల్ట్ అనేది ఆపండి అని చెప్పేసి హైకోర్టు అప్పుడు కూడా స్టే ఇచ్చింది. కొందరు అభ్యర్థులు 39 సంవత్సరాలకే లిమిట్ను విధిస్తూ నియామక ప్రక్రియ చేస్తున్నారు కాబట్టి ఇది విరుద్ధమని కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి బదులుగా ఈ స్టే ఇచ్చారు. ముందుగా కొందరు అభ్యర్థులు ఏం చేశారంటే, 39 సంవత్సరాలకే ఏజ్ లిమిట్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం జరిగింది, రిక్రూట్మెంట్ను ఆపమని. హైకోర్టు రిక్రూట్మెంట్ ఆపమని చెప్పలేదు. అప్పుడు ఏం చెప్పింది, 39 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాన్యువల్గా కానీ మళ్ళీ ఒక దఫ ఆన్లైన్ అప్లికేషన్ ఛాయిస్ ఇచ్చి కానీ అందరికీ అవకాశం ఇచ్చిన తర్వాతనే ఎగ్జామ్ నిర్వహించండి, తదుపరి విచారణను 9 తారీఖు వాయిదా వేస్తున్నామని చెప్పేసి మనకు వెల్లడించడం జరిగింది. ఆ 9వ తారీఖు రోజు ఏం చేశారు, వాయిదా లేదు, ఏం లేదు, పక్కన పడేసారు, ఎగ్జామ్ అయితే జరిగిపోయింది. మరి 39 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళకి ఛాయిస్ ఇచ్చిందా మరి రిక్రూట్మెంట్ బోర్డు? ఛాయిస్ ఇవ్వలేదు. జేఎన్టీయూ వాళ్ళకి అప్పచెప్పారు, జేఎన్టీయూ వాళ్ళు పరీక్ష నిర్వహించారు, పరీక్ష అయిపోయింది. అప్పుడు దీని స్టే ఏదైనా ప్రభావం చూపెట్టిందా? చూపెట్టలేదు. కొంతమంది ఏం చేశారు, క్వశ్చన్ పేపరు వాళ్ళే తీసుకోవడానికి కూడా కోర్టులో కేసేస్తే అసలు కేసు కూడా వాళ్ళు ఫైల్ కాకుండా పక్కన పట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. అది కాలేదు. నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ అని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు కొందరు కారోబార్లు అండ్ కొందరు బిల్ కలెక్టర్లు ఉండి ఏం చేశారంటే, మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించి సరైన వాళ్లకు ప్రమోషన్ ఇచ్చిన తర్వాతనే ఈ పంచాయతీ కార్యదర్శులను రిక్రూట్ చేయాలని చెప్పేసి మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం అనేది నిజమే, అది సరైన పద్ధతే. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి పిటిషన్ ప్రకారం ఈ పంచాయతీ కార్యదర్శులను ఆపడం అనేది కరెక్ట్ కాదు. వాళ్లకును క్రమబద్ధీకరించిన తర్వాతనే వీళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలి. అయితే రిక్రూట్మెంట్ బోర్డు ఫస్టే ఆలోచించింది, 9355 పోస్టులను నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఆలోచించారు. డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండి ఎవరైతే క్వాలిఫై అయి ఉంటారో, క్వాలిఫై అంటే సర్వీసులో ఉంటారో, వాళ్ళకే ప్రమోషన్ ఇవ్వాలని ఆలోచించింది. కానీ సర్వీసులో ఉన్న వాళ్ళు లేరు, వాళ్ళంతా అవుట్సోర్సింగ్. వాళ్ళు నియామకం అయినప్పుడు సరైన పద్ధతిలో నియామకం కాలే. అసలు ఈ మాట నేను అంటే చాలా మంది ఇందులో కామెంట్ కూడా చేస్తారు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు. లోకల్లో ఉండేటువంటి క్యాండిడేట్లను ఎవరినెవరిని తీసుకొచ్చి కారోబార్గా నియమించారు, నియమించిన తర్వాత వాళ్ళు డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నారే కానీ ఫస్టే డిగ్రీ కంప్లీట్ చేసి యాజ్ పర్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం కారోబార్లు అయిన వాళ్ళు మాత్రమే క్రమబద్ధీకరించబడతారు. అట్లయితేనే క్రమబద్ధీకరణ అవుతుంది. క్రమబద్ధీకరణ అయిన తర్వాతనే వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తారు. ఒకవేళ వాళ్ళకు ప్రమోషన్లు ఇచ్చినా కూడా గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శి ప్రమోషన్లోకి వెళ్తారు. కానీ వీళ్ళు ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శిని ఆపమనడం అనేది కరెక్ట్ కాదు. హైకోర్టు కూడా ఆపదు. ఈ జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామకాలు అనేవి ఎట్టి పరిస్థితులలో ఆగవు. ఎట్లా చెప్తున్నాను అని అంటే, జూనియర్ పంచాయతీ కార్యదర్శి అనేది 100% గవర్నమెంట్ జాబ్ అనేది జూనియర్ పంచాయతీ కార్యదర్శి కాదు, గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శి అనేది 100% గవర్నమెంట్ జాబ్. ఎందుకు అంటున్నానంటే, జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా ఉన్నప్పుడు మీరు ప్రొబేషన్ పీరియడ్లో ఉంటారు, మీరు గవర్నమెంట్ జాబ్ కాదు. గ్రేడ్ 4లోకు ప్రమోట్ అయిన తర్వాత మాత్రమే మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అదే గవర్నమెంట్, అదిని ఆపడానికి ఏమైనా అర్హత ఉంటుంది, కానీ ఇది ఆపడానికి మాత్రం కారోబార్లకు ఎట్లాంటి అర్హత ఉండదు. హైకోర్టు కూడా ఆపమని చెప్పదు. కాబట్టి ఎవ్వరు అడిగి అవ్వాల్సిన అవసరం లేదు, ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. పోస్టులు కూడా ఎట్టి పరిస్థితుల్లో తగ్గే పరిస్థితి కూడా లేదు.
హైకోర్టు ఏం చెప్తుంది అని అంటే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు చెప్పినట్టుగానే నిజంగానే వీళ్ళు ప్రమోషన్కు ఉంటే 3 సంవత్సరాల తర్వాత ఎవరైతే జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరిస్తామో మేము ఆ జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో పాటు వీళ్ళను కూడా సర్వీస్లోకి తీసుకొని క్రమబద్ధీకరిస్తాం, వీళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పే విషయాన్ని వాళ్ళు హైకోర్టుకు వెల్లడించడం జరుగుతుంది. కాబట్టి హైకోర్టులో కేసు కొట్టివేయడం జరుగుతుంది. ఇది నేను అంటున్న మాట కాదు, రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఆలోచిస్తున్న ఆలోచనను నేను ఒక అధికారి ద్వారా తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఇంకొకటి ఏంటంటే పంచాయతీ సెక్రటరీ, జూనియర్ పంచాయతీ సెక్రటరీ అనేది కొత్త క్యాడర్. ఈ క్యాడర్ అనేది ఇప్పటి వరకు లేవు, గ్రేడ్ 4 ఉంది. జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా సెలెక్ట్ అయిన వాళ్ళు 100% గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శిలోకి వెళ్తారు, కాకపోతే కొంచెం వెనకా ముందు వాళ్ళ పనితీరును బట్టి ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసేటప్పుడు ఈ కారోబార్లను వీళ్ళందరినీ ముందుకు తీసుకెళ్తారు. అంతేగాని ఈ పోస్టులు తగ్గడం, ఎవరో ఒకరు ఇద్దరు వీడియోస్ పెట్టారు, నేను కూడా చూశాను, కానీ అది కరెక్ట్ కాదు బ్రదర్. మనము ఒక ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, 100% తెలుసుకున్న తర్వాతనే ఇద్దాం. పోయేదేమున్నది, అందరికంటే ముందు నేనే వీడియో పెడతా అని చెప్పేసి వీడియో పెట్టడం అందులో యాక్యురసీ లేకపోవడం ఎందుకండి? 1-2 సార్లు తెలుసుకున్న తర్వాతనే అది యాక్యురసీ అనిపిస్తేనే వీడియో రూపకంగా నేను మీ ముందుకు వస్తా. అంతే తప్ప చాలామంది నిన్నటి మొన్నటి నుండి ఒక బ్రదర్ అడిగాడు, అన్న ఏందన్న ఇంత అడుగుతున్నా కూడా సైలెంట్ ఉండిపోయినావు అని అంటున్నాడు. సైలెంట్ ఉండకపోతే నేనేం చేయాలి బ్రదర్? నాకు సరైన ఇన్ఫర్మేషన్ రాలేదు, నిన్న కూడా కోర్టులో ఏం చెప్పలేదు, వాయిదా వేసింది అని అంటున్నారు తప్ప వాయిదా వేయలేదు. కోర్టుకు బెంచ్ మీద కూడా వచ్చింది, వచ్చినా కానీ కోర్టు ఏం చెప్పలేని పరిస్థితి. అక్కడ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు సరైన ఆధారాలు చూపించారు, సార్ మేము ఇంతకుముందే 6200 పోస్టులకు మేము నియామకాలు జరపాలని చెప్పేసి అనుకున్నాం, మిగతా వాటిని కారోబార్లు అండ్ బిల్ కలెక్టర్లతోటి ప్రమోషన్ రూపకంగా ఫిల్ చేయాలనుకున్నాం, అర్హులు ఎంతమంది ఉన్నారని చూస్తే అందులో అర్హులు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. గవర్నమెంట్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాబట్టి వీటిని ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేద్దాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తే వీళ్ళకు కూడా అన్యాయం జరిగినట్టు అవుతుంది కాబట్టి జూనియర్ పంచాయతీ సెక్రటరీగా నియమిద్దాం. నియమించిన తర్వాత ప్రమోషన్ రూపకంగా గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీ ఇద్దాం, అప్పుడు కారోబార్లకు అండ్ బిల్ కలెక్టర్లకు అందరికీ కలిపి ప్రమోషన్ రూపకంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఈ విధంగా చేస్తున్నాం. ఆలోపు ఈ 3 సంవత్సరాలలో కొందరు చాలా మంది రిటైర్ అవుతారు, రిటైర్ ఖాళీలు ఉంటాయి, ఖాళీలు అవుతూకుంటూ వెళ్ళిపోతాయి కాబట్టి వీళ్ళకు ప్రమోషన్లో వెళ్ళిపోతారు ముందుకి. చాలా మందికి డౌట్ రావచ్చు, 12700 చిల్లర్నే ఉన్నాయి కదా, అన్ని ఫిల్అప్ చేస్తే మరి ప్రమోషన్లు ఏమి ఇస్తారు అని డౌట్ రావచ్చు. వీళ్ళనే ఉన్న వాళ్ళే ప్రమోట్ అవుతారు అంతే, ప్లేస్ అక్కడే ఉంటుంది, చేసే డ్యూటీ అదే, పేరు మారుతుంది. జూనియర్ పంచాయతీ సెక్రటరీ పేరు పోయి గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీ అవుతుంది. కాబట్టి మీరు ఎట్లాంటి డౌట్ వాళ్ళకురి, పోస్టులు ఎట్టి పరిస్థితులలో తగ్గాయి, అవే పోస్టులు ఉంటాయి. పంచాయతీ కార్యదర్శులకు ఏవైతే హక్కులు ఉంటాయో జూనియర్ పంచాయతీ కార్యదర్శి కూడా అవే హక్కులు ఉంటాయి. కాకపోతే ప్రొబేషన్ పీరియడ్ వల్ల కొంచెం భయపడాల్సి ఉంటుంది, మనకు మార్క్ వస్తే ప్రమోషన్లో ముందుకెళ్లేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత కాదు, ప్రతి సంవత్సరం ఎంక్వైరీ ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత 2వ సంవత్సరంకి వెళ్ళాలంటేనే ఫస్ట్ ఇయర్ కరెక్ట్ చేసి ఉండాలి, 2వ సంవత్సరం కరెక్ట్ చేస్తేనే 3వ సంవత్సరానికి వెళ్తాం, 3 సంవత్సరాలు కరెక్ట్ చేసిన తర్వాత గ్రేడ్ 4లోకి వెళ్తారు. కాబట్టి ఈ 3 సంవత్సరాలు సజావుగా చేయండి, మంచిగా జాబ్ సంపాదించి గ్రేడ్ 4కి వెళ్ళండి. గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 2కి ఏ విధంగా వెళ్తాం, గ్రేడ్ 1కి ఏ విధంగా వెళ్తామని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మస్ట్ నేను చెప్పేది ఏంటంటే హైకోర్టులో ఉండేటువంటి స్టేలు, హైకోర్టులో ఉండేటువంటి పిటిషన్లు దేనికి పనిచేయవు. గవర్నమెంట్ లాయర్లు, గవర్నమెంట్ ప్రాసిక్యూటర్లు చాలా పకడ్బందీగా ఉన్నారు, సరైన ఆధారాలతో ఉన్నారు. వాళ్ళు సరైన ఆధారాలని గవర్నమెంట్కు తరపున హైకోర్టుకు చూపించేటువంటి వెసులుబాటు ఉన్నది కాబట్టి మీరు ఎట్లాంటి వర్రి పడాల్సిన అవసరం లేదు. ఒక్క పోస్టు కూడా తగ్గది, 9355 పోస్టులకు 9355 పోస్టులు ఖచ్చితంగా ఫిల్ చేస్తారు, మీరు దేనికి వర్రి కావాల్సిన అవసరం లేదు. ఈ స్టేలు అనేవి తాత్కాలికమైనవి మాత్రమే, కొట్టివేస్తారు, కొట్టివేయడానికి సరైన ఆధారాలు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, నాకు తెలిసినటువంటి అధికారుల ద్వారా నేను తెలుసుకున్నా, మీరు దేనికి వర్రి కావాల్సిన అవసరం లేదు. రిజల్ట్ కూడా అతి తొందరగానే ఇస్తారు, ఇప్పుడు అబ్జెక్షన్స్ తీసుకోరు, అబ్జెక్షన్స్ మీద మీ ఇంకా తర్జన భర్జనలు నడుస్తున్నాయి, ఏమేమి క్వశ్చన్స్ తీసేయాలి. ఇవాళ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొన్ని క్వశ్చన్లను తొలగిస్తున్నారు, వాటికి మార్కులు కలుపుతున్నారు, కొన్ని ప్రశ్నలకేమో అటెంప్ట్ చేసిన వాళ్ళకి మార్కులు ఇస్తున్నారు, ఇంకో కొన్ని ప్రశ్నలేమో 2 ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఏది వీటిని కూడా మార్కులు కలిపే వెసులుబాటు ఉంది. అఫీషియల్ న్యూస్ వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇంకో రకంగా ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ ఓఎంఆర్ షీట్స్ అయితే స్కాన్ చేయడం అయిపోయింది, కీ దానికి అప్లై చేస్తే కీ ఇవ్వగానే మీకు మీ అందులో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మెరిట్ లిస్టు తయారైపోతుంది. మెరిట్ లిస్టు విడుదల అండ్ ఈ ఫైనల్కి విడుదల ఒకే రోజు ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నా.
రెండు వేరువేరుగా పెట్టడం ఎందుకు, ఒకటే రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి పెట్టేద్దామనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఏదేమైనా కూడా దాని మీద ఏ అఫీషియల్ న్యూస్ వచ్చినా కూడా నేను మళ్ళీ మీ ముందుంటా. దీని తర్వాత మనం రోస్టర్ ప్యాంట్స్కి సంబంధించినటువంటి వీడియో చూద్దాం. కాబట్టి అలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందస్తుగా మళ్ళీ చెప్తున్నా, ఈ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ త్వరలోనే రాబోతున్నాయి. 25 రోజు ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాం. ఒకవేళ రాకపోతే 30 వస్తే కావచ్చు, సరే ఒక్కటికి రాని రెండుకు రాని, అంతేగాని కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది, ఖచ్చితంగా ఫిల్ చేస్తారు. మీరు ఎట్లాంటి వర్రీ కావాల్సిన అవసరం లేదు. యాక్యురసీగా ఉంటుంది. 9355 జాబులకు గాను 9355 జాబులు ఫిల్ అవుతాయి. ఎట్లాంటిగా పోస్టులు తగ్గించే అవకాశాలు అయితే లేవు. మీరు వర్రీ కావాలి, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.